కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి ఆధ్వర్యంలో టైల్యూర్ ఎమ్మెల్యే కార్యక్రమం కావలి మున్సిపల్ కార్యాలయంలో శనివారం కొనసాగింది. కావలి నియోజకవర్గ పరిధిలో సుమారు 14 సమస్యలను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. వచ్చిన సమస్యలపై వెంటనే అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో 4 సార్లు నిర్వహించిన డైల్యూర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి 75 సమస్యలు రాగా అందులో 44 సమస్యలను పరిష్కరించినట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే డైల్యూర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై సమస్యలు వచ్చినాయి, దాంట్లో 20 సమస్యలు ఆల్రెడీ సాల్వ్ చేసేస్తున్నాం. అదేవిధంగా 6వ తారీఖు ఫిబ్రవరి 13 కాల్ చుట్టుకుని 14 సమస్యలు వచ్చినాయి, 7 సమస్యలు అయితే సాల్వ్ అయిపోయినాయి. అదేవిధంగా 12వ తారీఖు ఫిబ్రవరి 11 కాల్ చుట్టున్నాయి, 11 సమస్యలు వచ్చినాయి, 6 వచ్చి సాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా 19వ తారీఖు 15 కాల్స్ ఇచ్చి 20 సమస్యలు రావడం జరిగింది, మొత్తం 11 సాగు చేసాం. అంటే మొత్తం ఇప్పటి వరకు 75 సమస్యలు మా దృష్టికి కాల్స్ రూపాన రావడం జరిగింది. వాటిలో 44 సమస్యలని కంప్లీట్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలకి చాలా మంచిది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేమంతా కూడా కోరుతామని కూడా తెలియజేస్తాం. సార్ మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ మన అక్కడ అల్లు మా ఆఫీస్ ఇవ్వండి, నాకు ఇవ్వమని చెప్పండి. నేను వేదం మీరు మా కావాలి వచ్చేస్తే మా పిఏ ఉంటాడు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని నేను ఫాలో చేస్తాను. తప్పకుండా టౌన్లో నుంచి పోయి అక్కడ ప్రజలంతా కూడా ఆ సైడ్ వద్దు, మాకు షాపు అన్నీ ఇబ్బంది అవుతాయని కొద్దిగా అపోజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని లేదంటే ఈ సైడ్ నుంచి మామూలుగా మన బిడ్జి దాటగానే లెఫ్ట్ సైడ్కి రోడ్డు పోదు, మెయిన్ రోడ్డు, ఆ రోడ్డు తీసుకుని పోవాలంటే చాలా డిస్టెన్స్ అవుద్ది, దగ్గర అవ్వదు మెయిన్ రోడ్డుకి అని ఒక ప్రపోజల్ ఉందన్నమాట. అది తొందరగా ఆ టీం కూడా రాబోతా ఉంది, వచ్చిన తర్వాత ఆ సమస్యని పరిష్కరించి వీలైనంత వరకు అండర్ పాస్ కష్టం అది, ఎందుకంటే రైల్వేని ఎత్తుంటే అండర్ పాస్ అవుద్ది, అండర్ పాస్ లేకుండా ఇది ఆ హైట్ వచ్చి గ్రౌండ్ లెవెల్కి ఉంది కాబట్టి కష్టం అవుద్ది అంత డౌన్ పోతే. ఎందుకంటే వాటర్ వానాకాలం చాలా ఇబ్బంది అవుద్ది, అందుకని కష్టం అవుద్ది అమ్మా. అదే అది చూస్తారు, అది ఆల్రెడీ మన ఎంపీ ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ చెప్పుకున్నాము, అది తొందరగా ఏదో ఒకటి డెసిషన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, అది తీసుకొని తర్వాత దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. టీమ్ గారికి ఇన్ఫామ్ చేసాం, అదేవిధంగా నేషనల్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వారికి కూడా ఇన్ఫామ్ చేసాం. ఈ మధ్య ఒక 4 డేస్ బ్యాక్ కూడా నేను ఒక ఆఫీస్కి పోయేసి గట్టించి వచ్చాను, మనకి బైపాస్ రోడ్డు కావాలని ఇచ్చింది. అది మధుపాడు కాడి నుంచి ఆ సైడ్ అక్కడ ముసలి నుంచి ఈ సైడ్ వచ్చి ఒదిగే వేడుకు కలిసే విధంగా బైపాస్ రోడ్డు కావాలని అడుగున్నాము. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఎందుకంటే కావలి పట్టణం బాగా అభివృద్ధి చెందుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వెహికల్స్ హెవీ వెహికల్స్ రామాయపట్నం పోర్టుకు కానీ కృష్ణపట్నం పోర్టుకు కానీ కడప నుంచి అటంతా వచ్చే కూడా అయితే వస్తాయి కాబట్టి ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తే మనకి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి చెప్పను కాబట్టి అది తొందరగా దాన్ని కూడా పికప్ చేస్తాను. హలో, ఎందుకంటే శాంక్షన్ అయింది, నేను విన్నాను చూశాను, అది ఎందుకు క్యాన్సిల్ అయితే నేను కనుక్కుంటాను. ఓకే, నేను చూస్తాను ఇది. ఎక్కడ మన కవిగోళమ్మ గుడి కాడ అండర్ పాస్ కాడే కదమ్మా. నేను చెప్తానమ్మా, అదే ఇమీడియట్గా ఎస్టీని ఏర్పాటు చేయమని చెప్తాను. ఇక్కడే ఉన్నావు ఎస్టీ గారు, ఇక్కడ ఉన్నావు కదే, నేను చెప్తానమ్మా. ఏమ్మా,
ఓకే. వేరు తప్పకుండా తప్పకుండా అమ్మా, ఎందుకంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల్ని సేఫ్గా ఇంటికి కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రికాషన్ చేసుకుంటాము. అవును, ట్యూషన్స్ అంతా అయిపోయిన తర్వాత వస్తుంటారు. లేదమ్మా, నేను తప్పకుండా పోలీసులు నాకు పెడతాను నైట్ టైం. ఈరోజు నుంచే పెడతామమ్మా. లేదమ్మా, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. నేను కూడా పోతాను, స్కూల్కి పోతాను. నేను పోతాను.